हाय फ्रेंड्स वेलकम टू मन दोस्त यूट्यूब चैनल मरी इंट्रेस्टिंग फैक्ट्स गुरी तेसकंदा वीडियो चला इंट्रेस्टिंग उठी फ्रेंड्स स्किप चूँगी इंक आलस्य लेकिन स्टार्ट 2018 లో స్నాప్చాట్ కంపెనీ వారి యాప్లో ఒక కొత్త అప్డేట్ని తీసుకుని వచ్చింది. కానీ ఈ అప్డేట్ మోస్ట్ ఫేమస్ సెలబ్రిటీ అయినటువంటి కైలీ జోనర్కి నచ్చలేదు. దాంతో ఆమె స్నాప్చాట్ అప్డేట్ నచ్చలేదు అని పోస్ట్ చేసింది. అంతే ఆ రోజు సాయంత్రానికి స్నాప్చాట్ షేర్ వాల్యూస్ 6% పడిపోయాయి. ఇంకా ఆమె ఆ స్నాప్చాట్ను ఆమె మొబైల్ నుండి అన్ఇన్స్టాల్ చేసింది అనే వార్త వల్ల ఆ కంపెనీకి $1.3 బిలియన్ నష్టం వచ్చింది. కోవిడ్ లాక్డౌన్ కారణంగా స్కూల్స్ అన్ని మూసివేయడంతో ఇప్పుడు పిల్లలకు ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయి. అవి వారికి చాలా బోరింగ్గా అనిపిస్తున్నాయి. కానీ మామూలుగా జరిగే క్లాసెస్లో ఒక టీచర్ ఇన్నోవేటివ్గా మరియు ఫన్గా పిల్లలతో డైరెక్ట్ ఇంటరాక్ట్ అయినప్పుడు వారికి ఆ క్లాసెస్ నచ్చుతాయి. ఇలాగే స్పెయిన్ దేశానికి చెందిన 43 సంవత్సరాల వెరోనికా డక్ అనే టీచర్ తన స్టూడెంట్స్కి అనాటమీ క్లాస్ రొటీన్గా కాకుండా ఇన్నోవేటివ్గా చెప్పాలని అనుకుంది. ఈమె దీనికోసం ఆలీ ఎక్స్ప్రెస్ సైట్ నుండి హ్యూమన్ బాడీ సూట్ని ఆర్డర్ చేసుకొని ఆ సూట్ని ధరించి క్లాస్కి అటెండ్ అయ్యేది. ఆ సూట్ మీద బాడీ పార్ట్స్ గురించి డీటెయిల్గా ఉండడంతో ఆమె స్టూడెంట్స్కి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేది. ఈ బాడీ సూట్లో ఉన్న ఆమెను తన భర్త ఫోటో తీసి ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. అప్పుడు ఈ ఫోటో చాలా వైరల్ అయింది. ఫ్రెండ్స్ మీ ఫేవరెట్ టీచర్ ఎవరో కింద కామెంట్ చేయండి. 1999 ఇంగ్లాండ్లోని మంచెస్టర్ అనే ప్రదేశంలో వింగ్స్ యాన్ మరియానా ట్విన్స్ జన్మించారు. అయితే సాధారణంగా ట్విన్స్ అనేవారు ఒకేలాగా జన్మిస్తారు. కానీ వీరు మాత్రం చాలా డిఫరెంట్గా పుట్టారు. ఎంతలా అంటే వీరిద్దరు ట్విన్స్ అని చాలా మందితో పాటు వీరు జన్మించినప్పుడు వాళ్ళమ్మ కూడా నమ్మలేకపోయింది. అందుకే వీరిని బైరేషనల్ ట్విన్స్ అని అంటారు. ఫ్రెండ్స్ మీరు కూడా వీళ్ళిద్దరు ట్విన్స్ అంటే నమ్ముతారా? యసుకి అనే ఇతను ఫస్ట్ బ్లాక్ సమరేగా చరిత్రలో నిలిచాడు. ఇతను నైజీరియాకి చెందినవాడు. 1979 మొట్టమొదటిసారి అతను జపాన్లో అడుగుపెట్టాడు. ఇతను బ్లాక్ కలర్ ఫేస్తో సుమారు 6.2 అడుగుల హైట్ ఉండేవాడు. ఇతను జపాన్ స్ట్రీట్ ఫైట్స్లో సుమారు 10 మందిని ఎదుర్కొనేవాడు. ఇతను టాలెంట్ని చూసిన బోదా నకునాబా అనే జపాన్ గవర్నమెంట్ ఆఫీసర్ ఇతని జపాన్ సమరే వారియర్స్లో జాయిన్ చేశాడు. దాంతో ఇతను ఫస్ట్ బ్లాక్ సమరేగా చరిత్రలో నిలిచాడు. ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో ఇతని మీద వెబ్ సిరీస్ తీస్తున్నారు. చైనాకి చెందిన ఇద్దరు దంపతులు ఒక రెస్టారెంట్కి వెళ్లారు. అక్కడ వారిద్దరికి గొడవ జరిగి ఒక్కొక్కరు కొట్టుకోవడంతో అక్కడ రెస్టారెంట్లోని కొన్ని వస్తువులు డ్యామేజ్ అవ్వడంతో పాటు వారికి కూడా బాగా గాయాలయ్యాయి. దాంతో ఈ సంఘటన జరిగిన కొద్ది రోజులకే వీరిద్దరు డివోర్స్ తీసుకున్నారు. అలానే రెస్టారెంట్ ఓనర్ కూడా వాళ్ళ మీద కంప్లైంట్ వేయడంతో కోర్టు చెరొక్కరికి $1,600 జరిమానాగా విధించింది. దాంతో హస్బెండ్ అయిన అతను కోపంతో ఆ రెస్టారెంట్ ఓనర్కి మొత్తం $1,600 చిల్లర రూపంలో ఇచ్చాడు. దాంతో 18 మంది ఎంప్లాయీస్ 8 గంటల పాటు కాయిన్స్ని లెక్క పెట్టుకుంటూ కూర్చున్నారు. ఇలా తన భార్య మీద కోపాన్ని ఆ రెస్టారెంట్ మీద చూపించాడు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఫోటో 1999 ఒక స్కూల్లోనిది. ఈ ఫోటోలో టాప్ లెఫ్ట్ కార్నర్లో స్టూడెంట్స్ ఫోటో పోస్ట్ కోసం చేతిని గన్లాగా చూపిస్తున్నారు కదా, వీళ్ళ పేరు మార్లికన్ డీలర్. ఈ ఫోటో తీసిన వారం రోజుల తర్వాత ఈ ఇద్దరు కలిసి వారు చదువుకుంటున్న స్కూల్కి గన్స్ తీసుకొని వచ్చి వారి క్లాస్మేట్స్ని ఇష్టం వచ్చినట్టు కాల్ చేశారు. అందులో 12 మంది స్టూడెంట్స్, ఒక టీచర్ చనిపోయారు. చాలా మందికి గాయాలయ్యి హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. యాక్చువల్లీ దాడి చేయడానికి అరగంట ముందు వారు వచ్చిన కార్లో క్రాకెట్ బాంబ్ని సెట్ చేశారు. కానీ ఆ బాంబు పేలకపోవడంతో కారులోని గన్స్ని తీసుకుని వెళ్ళి చంపారు. దీనికి కారణం పిల్లలు వైలెంట్ వీడియో గేమ్స్ ఆడడం వల్లే ఇలా జరిగింది అని మీడియా వాళ్ళు బ్లేమ్ చేసినప్పటికీ ఆ ఇద్దరు మెంటల్ కండిషన్ సరిగ్గా లేకపోవడం వల్లే ఈ సంఘటన జరిగింది అని పోలీసులు చెప్పారు. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత జర్మనీ దేశం ఆర్థికంగా నష్టపోయింది. మొదటి ప్రపంచం ముందు $1 = 8 marks ఉండేవి. యుద్ధం తర్వాత అంటే 1923 నాటికి $1 40,000 మార్క్స్ అయిపోయింది. దీన్ని హైపర్ ఇన్ఫ్లేషన్ అని అంటారు. జర్మన్ దగ్గర డబ్బులకి వాల్యూ లేకపోవడంతో ప్రజలు చలికాలంలో వేడి కోసం కట్టెలకి బదులు డబ్బులు కట్టెలు తగలపెట్టేవారు. పిల్లలు ఆ డబ్బులతో గాలిపటాలు ఎగరేయడం, పేక ముక్కల్ని పరిచినట్టుగా డబ్బులు కట్టెలు పరిచివేయడం లాంటివి చేసేవారు. ఆ తర్వాత కరెన్సీ మార్చడం వల్ల దేశం ఆర్థిక పరిస్థితులు మారాయి. కేరళ నేషనల్ పార్క్లోని జటాయు అనే విగ్రహం వరల్డ్ లార్జెస్ట్ బోట్ స్కల్చర్గా రికార్డ్ సాధించింది. ఈ విగ్రహం లెంత్ 200 అడుగులు, విత్ 150 అడుగులు అండ్ హైట్ 70 అడుగులు ఉంది. ఈ విగ్రహాన్ని రాజీవ్ అంచల అనే ఫిలిం డైరెక్టర్ ఈ డిజైన్ని చేశారు. రామాయణం ప్రకారం రావణాసుడు సీతాదేవిని లంకకి ఎత్తుకొని వెళ్తున్నప్పుడు ఈ జటాయు పక్షి రావణాసుడికి అడ్డుపడుతుంది. అప్పుడు రావణాసుడు జటాయు ఒక రక్కని నరికేస్తాడు. అప్పుడు జటాయు పక్షి కిందకి పడిపోతుంది. ఆ పడిన ప్లేస్లోనే ఈ విగ్రహాన్ని 2018 కన్స్ట్రక్ట్ చేశారు.
జెన్ రాజుగల్ అనే ఫిలిపీన్స్ మహిళకి ఎయిర్పోర్ట్లో ఒక చిన్న సమస్య వచ్చింది. అదేంటంటే సాధారణంగా ఏరోప్లేన్లో క్యాబిన్ లగేజ్ వెయిట్ లిమిట్ 7 కేజీలు, కానీ ఆమె వద్ద ఉన్న బ్యాగ్ 9 కేజీలు ఉంది. సో ఆ బ్యాగ్ వెయిట్ తగ్గించడానికి ఆమె తన బ్యాగ్లో ఉన్న 10 డ్రెస్సులను వేసుకునింది. దీంతో ఆ బ్యాగ్ వెయిట్ సగానికి వచ్చేసింది. ఆమె ఆ 10 డ్రెస్సులను ధరించి ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసుకునింది. అప్పుడు ఆ ఫోటో చాలా వైరల్ అయ్యి సెలబ్రిటీ అయిపోయింది. యాక్చువల్లీ ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలా రెగ్యులర్గా జరుగుతుంటాయి. ఫ్రెండ్స్, ఈ లాస్ట్ వ్యాక్ చెప్పే ముందు మీకు వచ్చిన రిక్వెస్ట్, మీరు ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే వెళ్ళి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనుషులు ప్లెజర్ కోసం సెక్స్ చేస్తారు మరియు డబ్బుల కోసం వర్క్ చేస్తారు, కానీ రెండు ఒకే చోటు ఉంటే? అవును, వరల్డ్ రెప్యుటేషన్ కలిగిన డ్యూరెక్స్ అనే కాండం తయారు చేసే కంపెనీ 18 ఏళ్ళు దాటిన యువకుల్ని హైర్ చేసుకుంటుంది. అక్కడ వీరి ఒక పని ఏంటంటే, డ్యూరెక్స్ కంపెనీ తయారు చేసిన వివిధ కాండం మోడల్స్ని వీరు సెక్చువల్గా టెస్ట్ చేసి వాటి మీద క్వాలిటీ రిపోర్ట్స్ని తయారు చేసి కంపెనీకి ఇవ్వాల్సి ఉంటుంది. యాక్చువల్లీ ఇలాంటి జాబ్స్ ముందు అమెరికాలో ఉండేవి. అయితే అమెరికాలో టెస్ట్ చేసి ఎక్స్పోర్ట్ చేసిన కాండమ్స్ వేరే కంట్రీస్లో ఉపయోగించే వారికి పొడవైపోతున్నాయి, అంటే సైజ్ డిఫరెంట్ వస్తుంది. అందుకని డ్యూరెస్ కంపెనీ ప్రతి కంట్రీలో యావరేజ్గా 1000 మందిని హైర్ చేసుకొని వారితో టెస్ట్ చేస్తుంది. వీరి జీతం సంవత్సరానికి 20 లక్షల వరకు ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో చేయడానికి నాకు చాలా సమయం పట్టింది, మీరు సబ్స్క్రైబ్ చేయడానికి 1 సెకండ్ సమయం పట్టదు. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.